ఎడలో ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ అంశంలో మా ప్రియమైన కుమార్తెలకు మా మేనకోడళ్లకు ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన తిరుగులేని ఆయుధాన్ని ఇవాళ మీకు అందిస్తున్నాం. మీకు అందించేటువంటి ఆయుధము తిరుగులేనిది. మన బిడ్డలకు ఇంట్లో లేదా మన అమ్మకో అత్తకో మామకో నాయనకో భర్తకో మీకో ఈ వర్షాకాలము లేదా చలికాలము ఈ సందర్భాలలో ఆయా ఋతువుల్లో వచ్చేటువంటి మార్పులను బట్టి అనేక రకరకాల విష జ్వరాలు వస్తూ ఉంటాయి. సహజంగా మనం ఏం చేస్తున్నాం, వెంటనే పరుగులు తీస్తున్నాం దవాఖానకు. అక్కడికి పోయి నానా పరీక్షలు చేయించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఏవో మందులు తీసుకొచ్చి మింగుతున్నాం. అప్పుడప్పుడు తగ్గుతుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది, మళ్ళా వేస్తున్నాం, మళ్ళా తగ్గుతుంది. ఏలోపు కడుపులో మంటలు పుడుతూ ఉన్నాయి, పేగుల్లో పుండ్లు పడుతూ ఉన్నాయి, దీనికోసం మళ్ళా పోతూ ఉన్నాం. ఇలా అనేక రకరకాల బాధల గాథల అగాధాలతో మన కుటుంబాలు రోజు రోజుకి అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో చిటికలో ఓ జ్వరమా, నీవు నా బిడ్డను అవహించావు, నా దగ్గర ఆయుర్వేద జీవన విజ్ఞానం అనే ఆయుధం ఉంది, దీని నీ మీద ప్రయోగిస్తున్నాను, మరలా ఎప్పుడు మా ఇంటి పరిసరాల వైపు కూడా నీవు రావడానికి వీల్లేకుండా పారిపోవాలి అని సంకల్పించి ఇప్పుడు మీరు చూడబోయేటువంటి అనుభవాన్ని వ్రాసుకొని దాన్ని ప్రయోగించాలి. నేను మరలా మీకు విశ్లేషణ చెప్తాను, ముందు చూడండి. నా పేరు బడిగంటి నాగరత్నమ్మ, అనంతపురం జిల్లా ధర్మవరంలోని పార్థసారథి నగర్ నుంచి వచ్చాను. మాకు ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు ఉత్తరైన ఆకులు 50 గ్రాములు, మిరియాలు 50 గ్రాములు, తెల్లగడ్డలు ఒలిచినవి 50 గ్రాములు మెత్తగా నూరి బఠానీ గింజంత మాత్రలు చేసుకుని హైయెస్ట్ ఫీవర్ ఉన్నప్పుడు 2 మాత్రలు వేసుకుంటే ఒక 1/2 గంటలోనే రిలీఫ్ వచ్చింది. ఈ విధంగా మేము ఇంట్లో వాడుకుని విజయం సంపాదించుకున్నాము. ఇంత గొప్ప వైద్య సలహాలను వైద్య సహాయాన్ని ప్రజలకు అందజేస్తున్న ఏల్చూరి వెంకట్రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా ఎంత అద్భుతమైనటువంటిది, ఉత్తరేణి ఆకులు చూడండి. ఊరంతా ఉంది ఉత్తరేణి, ఎక్కడ పడితే అక్కడ నువ్వు, ఎక్కడ ఉంటే అక్కడ ఉంది. మహాతల్లి దండం పెట్టుకో, కాస్త ఆకు తీసుకురా, కడుగు, ఆరబెట్టు, దంచి పొడిచి, ఇంట్లో వంట ఇంట్లో మిరియాలు ఉన్నాయి తీసుకురా, సమాన భాగం, ఇది 100 గ్రాములు ఉంటే ఆకుపొడి, మిరియాల పొడి కూడా 100 గ్రాములు చేయి, కొంచెం దూరంగా వేయించి దంచి జల్లించి వస్త్రగాళితం పట్టు. ఈ 2 వస్త్రగాళితం పట్టినటువంటి ఈ 100 గ్రాముల పొడిలో వెల్లుల్లి, అమ్మాయి మీకు తెల్లగడ్డలు అని చెప్పింది, వాళ్ళ ప్రాంతంలో వెల్లుల్లిని తెల్లగడ్డలు అంటారు, అంటే ఉల్లిగడ్డలు కాదు తెల్లగడ్డలు, వెల్లుల్లి చిన్నెల్లిపాయ అంటాం. ఈ వెల్లుల్లి దంచినటువంటి రసము కూడా, దంచి బట్టలో వేసి పెడిన రసం 100 గ్రాములు తీసుకుని మూడింటిని కలిపి బాగా మెత్తగా నూరితే గుజ్జుగుజ్జుగా అవుతుంది. చిన్నబిడ్డలకైతే శనగ్గింజంత గోళీలు చేయి, పెద్దవాళ్ళకైతే బఠానా గింజంత లేదా కుంకుడు గింజంత గోళీలు చేయి. అస్సలు ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో వాడితేనే నీకు తెలుస్తుంది. చిన్న చిన్న జ్వరాలు కొద్ది కొద్దిగా ఉంటే 1, 1, 1, 3 పూట్ల బాగా ఎక్కువ ఉంది, 2, 2, 2 రాత్రికల ఖతం. దీనివల్ల ఏమవుతుంది, కడుపులో మంట రాదు, నొప్పి రాదు, ఆకలి తగ్గదు, అజీర్ణం రాదు, మలబంధం ఉండదు. ఇంత అద్భుతమైంది, 1 పైసా ఖర్చు లేనిది, మన చేతుల్లో ఉన్న దాన్ని మనం చేసుకొని ఇందులో ఏముందో మనకు తెలుసు కాబట్టి, ఇందులో నీ హృదయం కూడా ఉంది కాబట్టి తయారు చేసేటప్పుడు ఇది మన బిడ్డల మీద బ్రహ్మాండంగా తిరుగులేకుండా పనిచేస్తుంది. అంతేకాదు, మీరు తెలుసుకోవలసిన నగ్న సత్యము, ఈ మహాతల్లి గురించి ఎంత తెలుసుకున్నా, 1000 సంవత్సరాలు మనం బ్రతికి ప్రతిరోజు ఈ మొక్క గురించి తెలుసుకున్నా కూడా మా 1000 సంవత్సరాల జీవితం సరిపోదు. కొంతమంది బిడ్డలకు ఎంత తిన్నా వంట పట్టకుండా కేవలం శరీరములు ఎముకలు మాత్రమే మిగిలిపోతాయి, అస్థి పంజరాల్లాగా ఎండిపోతారు, ఎండు రోగమో. అలా ఎండిపోయినటువంటి పిల్లలను మరలా పచ్చగా నవనవలాడే విధంగా తయారు చేసేటువంటి మార్గము నీకు బయట లేదు. ఇదే గోళీలు, ఇప్పుడు చెప్పినటువంటి గోళీలే. ఇలా ఎండిపోయినటువంటి బిడ్డలకు ఉదయం 1, సాయంత్రం 1 కొంచెం గోరువెచ్చని మంచినీళ్ళతో కానీ లేదా తేనెతో రంగరించి కానీ బిడ్డలకు నాకిస్తూ ఉంటే ఇది లోపలికి పోయి చల్లబడిపోయినటువంటి ఈ సూర్యుణ్ణి, ఆరిపోయినటువంటి సూర్యుణ్ణి, అస్తమించిన సూర్యునిగా కాలేయని లివర్ని తట్టి తట్టి లేపుతుంది.
ఎప్పుడు కాలేయము తిరిగి మరలా వెలుగులు విరజిమటం ప్రారంభిస్తుందో ఆ వెలుగుల ధాటికి ఉదరములో జఠరాగ్ని ప్రబలుతుంది. అప్పుడు బిడ్డలకు నకనకలాడేటువంటి మంచి ఆకలి పుట్టి, ఎప్పుడైతే ఆకలి పుడుతుందో అప్పుడు బిడ్డలకు మీరు మంచి ఆహారము మెత్తగా మృదువుగా గుజ్జుగా రుచికరంగా సువాసన ఉండే విధంగా మీరు పెట్టగలిగితే అప్పుడు ఆ ఆహారము త్వరగా జీర్ణమై రస రక్త మాంస అస్థి మేదో మొదలైనటువంటి 7 ధాతువులుగా మారి తిరిగి బిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆయువు లభించుగాక. అంతే ఇది మహర్షుల యొక్క శాసనం, తిరుగులేదు. కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో బ్రహ్మాండమైన మార్గం ఉత్తరేందు తెలుసుకోబోతున్నాం. చూస్తూ